అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన వాగ్దానము చూసుకుందాము. కృపావాక్యము కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 13వ వచనం. ఎలోహిం వలన మేము సూర్య కార్యములు జరిగించదము, మా శత్రులను అణగదొరుకువాడు ఆయనే. ఈ మాట, ఈ పాట, ఈ కీర్తన దావీదురాజు గారు రాస్తున్నారు. ఆయన శత్రులంతటి అందరి మీద ఆయన జయం పొందుకున్న తర్వాత, అయ్యా శత్రువులు జయించింది నేను కాదు, మా ఆయన సూర్యకార్యములు చేసింది నా వల్ల అయింది కాదు, అది మీ కృప ద్వారా మీ ఆత్మ ద్వారా మీరు చేశారు అని దావీదు గారు చెప్పగలుగుతున్నాడు. బిడ్డలారా, మరి మన శత్రువు ఎవడు? మన శత్రువైన అపవాది గర్జించు సింహం అని తిరుగుచున్నాడు. కాబట్టి అపవాది యొక్క సంబంధికుల చేతుల్లో పడకుండా ఆయన అద్భుత కార్యములు మన ఇళ్ళలో జరిగించువాడు. సుమా బిడ్డలారా, నీకు నిజంగా నీ శత్రువులు ఎవరన్నా ఉంటే వారు నీకు మిత్రులుగా చేయబడాలంటే ఏం చేయమని చెప్తున్నది లేఖనము. ఒకని ప్రవర్తన ఆ పరలోకపు తండ్రికి ప్రీతికరమైనప్పుడు నీ శత్రువులను సహితము మిత్రులుగా చేయగలిగేవాడు. అలనాడు దావీదు గారికి మరి అనేకులైన శత్రువులు మిత్రులుగా మార్చబడ్డారు. శత్రు దేశస్థులు సైతము మిత్రులుగా మార్చబడ్డారు. ఆయనతో వచ్చి ఉడంబడికలు చేసుకున్నారు, సమాధానకరమైన ఒప్పందాలు చేసుకున్నారు, మీతో మేము సమాధాన పడతామని. కాబట్టి బిడ్డలారా, మనము కూడా ఆయనకి ఇష్టులుగా ఉన్నప్పుడు దావీదు రాజు గారు లాంటి ఆయన ఏమని పిలువబడినాడు, ఏమని ఆయన వాగ్దానం పొందుకున్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు దావీదు రాజు గారిని. నీవు కూడా ఆయన హృదయానుసారుడుగా నీవు ఉన్నావా? నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నావా? నీ శత్రువులను, మరి ముఖ్యంగా మన శత్రువైన అపవాది యొక్క క్రియల నుంచి ఆయన మనల్ని కాపాడువాడు, ఆయన మనల్ని భద్రపరచువాడు, వాడి ఉరి నుంచి మనల్ని విడిపించేవాడు బిడ్డలారా. కాబట్టి అపవాది సంబంధికులతో మీరు ఎలా ఉంటున్నారో చూసుకోండి జాగ్రత్తగా. వారితో ఎంతవరకు స్నేహం చేస్తున్నారు? లోకము, ఈ లోక స్నేహము ఆయన దృష్టికి వైరము. సుమా ఆయన దృష్టికి వైరము. కాబట్టి ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న నీవు, ఆయన ఆత్మచేత అభిషేకించబడిన నీవు ఈ లోక స్నేహమును కాకుండా ఈ లోకంలో ఉన్న శత్రువులు నీకు మిత్రులుగా మార్చబడాలంటే నీ ప్రవర్తన, నీ పరిశుద్ధ ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన ఆయనకు ప్రీతికరముగా ఉన్నప్పుడు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహీం, మా పితరుడైన దావీదు గారు అంటున్నారు, అయ్యా మా శత్రువులందరినీ అణిచేవారు మీరే, మా శత్రువుల పైన జయమునిచ్చేవారు మీరే, అదే రీతిగా అపవాది పైన జయమునిచ్చేవారు మీరు, మీరొక్కరే. మీ రక్తము ద్వారా కొనబడిన మీ బిడ్డలకు అట్టి కృప విస్తరింపజేసి మహిమ పొందుకునమని నజరుడైన యాషువ మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సీ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక.